Facebook profile branded content monetization ఎలా సెటప్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాము. సో వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే మోనటైజేషన్ సెటప్ కాబట్టి ఎక్కడెక్కడ ఏం ఆప్షన్స్ ఇవ్వాలి, ఏమేం డీటెయిల్స్ ఇవ్వాలి అనేది కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. మీకు కూడా మోనటైజేషన్ వచ్చినప్పుడు ఈజీగా మీరు కూడా సెటప్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫైల్లో మోనటైజేషన్ సెక్షన్ దగ్గరికి వచ్చినాక ఇక్కడ మనకి స్టార్టింగే బ్రాండెడ్ కంటెంట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇలా సైడ్కి చూపిస్తే మనకి బ్లూ కలర్లో సెటప్ అని చూపిస్తుంది. ఇలా సెటప్ అని ఏ మోనటైజేషన్ టూల్ మీద ఉన్నా కానీ దాని మీద క్లిక్ చేసి ఆ మోనటైజేషన్కి సంబంధించి మీది మోనటైజేషన్ అయిపోయింది అని అర్థము. దాని తర్వాత అడిగిన డీటెయిల్స్ లైక్ బ్యాంక్ డీటెయిల్స్, అడ్రస్ ప్రూఫ్ ఇవి ఏమి ఇవ్వమంటే అవి ఇస్తే మీకు ఆ మోనటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ బ్రాండెడ్ కంటెంట్కి మాత్రమే సెటప్ అని వచ్చింది. కింద మనకి క్రైటీరియా నాట్ మీట్ అని ఉంటుంది, అంటే మనం ఆ ఎలిజిబిలిటీస్ కంప్లీట్ చేయలేదు అని అర్థం. మనం ఇప్పుడు ఏం చేయాలి, సెటప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రిక్వెస్ట్ యాక్సెస్ టు ద బ్రాండెడ్ కంటెంట్ టూల్ అని ఉంది. కింద మనకి సెలెక్ట్ ద పేజ్ యువర్ రిక్వెస్టింగ్ యాక్సెస్ ఫర్ అని ఉంటుంది. సో మనకి ఆల్రెడీ ఇప్పుడు ప్రొఫైల్ కూడా మనకి ప్రొఫెషనల్ మోడ్ వచ్చిందంటే అది కూడా మనకి పేజీ కింద లెక్క కాబట్టి ఇక్కడ మీ ప్రొఫైల్ నేమ్ ఏంటిది అనేది మీరు ఆ నేమ్ని క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి. రెండు మూడు ఉన్నాయి అంటే కన్ఫ్యూజ్ అవుతుంది, లేదు సింగిల్గా ఉంది అంటే ఆటోమేటిక్గా నేమ్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. క్లారిటీగా పేజీ నేమ్ ఉందా, ప్రొఫైల్ అదే ఉందా లేదా అనేది క్లియర్గా చూసుకోండి. ఉంది అని అంటే కింద సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ బ్రాండెడ్ కంటెంట్కి అయితే సపరేట్గా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడము, అడ్రస్ ప్రూఫ్స్ ఇవ్వడము ఇలాంటివి అయితే ఏముండదు. జస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతుంది, తర్వాత ఆ పేజీ నేమా ప్రొఫైల్ నేమా ఏంటి సెలెక్ట్ చేసుకోమంటుంది, అయిపోతుంది. ఇక్కడ మీరు గమనించి ఉంటారు నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా నాకైతే అడగలేదు, కొంతమందికి అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా అన్నప్పుడు మీరు ఐ అగ్రీ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రొఫైల్ తరఫున బ్రాండెడ్ కంటెంట్ కంటెంట్కి మనం మోనటైజేషన్ సెటప్ చేసుకున్నాము. మరి దీని నుంచి మనీ ఎలా వస్తాయి, ఈ బ్రాండెడ్ వాళ్ళని ఎలా కాంటాక్ట్ కావాలి ఏంటి అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందుకు వీడియో అనేది అప్లోడ్ చేసినాము, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. అది ఇంకా అర్థం కాలేదు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తే అందులో క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడము షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి.